బిగ్ బాస్ షో రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. అయితే గత వారం ఎలిమినేషన్ విషయమై ప్రేక్షకుల నుంచి కొంత రివర్స్ ఫీడ్బ్యాక్ ను సంపాదించుకుంది. నూతన్ నాయుడు ఎలిమినేషన్ వెనుక పెద్ద కుట్రే జరిగిందని, అమిత్ ను ఎలిమినేట్ చేయాల్సింది, వాంటెడ్ గా నూతన్ ను ఎలిమినేట్ చేశారనే టాక్ సర్వత్రా వినిపిస్తుంది. హోస్ట్ నాని విషయంలో కూడా కాస్త యాంటీ ఫీడ్బ్యాక్ వస్తుంది. నాని కొందరిని సపోర్ట్ చేస్తూ కొందరిని కావాలని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంది. దీనిపై నాని తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. బిగ్ బాస్ షో గురించి కొన్ని రిప్లైస్ చూశాను, అందుకే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకునేందుకు ట్వీట్ చేస్తున్నా. టీం కూడా నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని భావిస్తుంది, కాబట్టి షో గురించి ఇదే నా చివరి రిప్లై మాత్రమే అంటూ నాని ఓ పోస్ట్ పెట్టారు. పక్షపాతంలో నేను వ్యవహరిస్తున్నానని మీరు ఫీల్ అయితే మాత్రం సారీ గైస్, కానీ మీరంతా మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కసారి మీ ఫేవరెట్ పార్టిసిపెంట్ స్పెషల్ ట్రీట్ చేయబడాలి అని మీరు కోరుకుంటున్నారు, కానీ ఒక హోస్ట్గా నేను ఆ పని చేయలేకపోతున్నా. నేను ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూడాల్సి ఉంటుంది. మీరు ఎవరో ఒక్కరిని మాత్రమే ఇష్టపడతారు, కాబట్టి నేను ప్రతి ఒక్కరిని న్యూట్రల్గా చూడటం మీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఓ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు, అతనితో లేదంటే ఆమెతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. దీంతో నేను మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి కాకుండా వేరొకరికి సమాన స్థాయి ఇస్తే నేను మీకు బయాస్డ్గా కనిపించవచ్చు, కానీ నన్ను నమ్మండి, అక్కడున్న వారంతా నాకు సమానమే. మీ అందరి సపోర్ట్, మీ ఓటింగ్, ఎలిమినేషన్స్తో వారిలో బెస్ట్ వన్ గెలుస్తారని మేమంతా భావిస్తున్నాం. ఒకవేళ నేను చెప్పిన వారే గెలుస్తారని మీరు నిజంగా భావిస్తే అప్పుడు నిర్ణయాన్ని నేనే మీకు వదిలేస్తా. యాక్టర్గా హోస్ట్గా నేను మీకు బెస్ట్గానే ఇస్తాను. నా మనస్సాక్షి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. నన్ను ప్రేమించినా అసహించుకున్నా మీరు నా ఫ్యామిలీ, కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటే అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను మీ ప్రేమతో మరింత బెటర్గా చేసేందుకు ప్రయత్నిస్తా అంటూ నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి నాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.